హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మనం దేవుడి గదిలో ఉపయోగించే ఈ రాగి పాత్రల్ని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలనేది ఇంట్లో వాటితోనే మనము సింపుల్గా దీన్ని క్లీన్ చేసుకునే విధానాన్ని చూపిస్తానండి చూద్దాం దీనికోసం ముందుగా ఒక నాలుగు టేబుల్ స్పూన్ల పెరుగు ఒక రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ పసుపు ఇందులో కొద్దిగా మనము వేస్ట్గా పక్కన పాడేసుకున్న మన ఇంట్లో వేస్ట్గా పెట్టేసిన నిమ్మకాయలు ఉంటాయి కదండి వాటిని కూడా దీంట్లో ఒక చెక్కని పిండేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు అనేది యాడ్ చేశాను ఇప్పుడు దీన్ని చాలా మెత్తగా అయ్యేలాగా మనము కలుపుకోవాలి ఒక పేస్ట్ లాగా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని మనము చూడండి మా రాగి చెంబుని ఇది నేను చాలా రోజులు అవుతుంది వాడకుండా పక్కన పెట్టేశాను దీన్ని ఈ విధంగా మనము రబ్ చేసేసుకోవాలి ఈ పేస్ట్తో మనము పెస్ట్ పెట్టంగాని మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి నేను ఏ ఏ ప్లేస్లో అయితే నేను ఇది పేస్ట్ అప్లై చేస్తున్నాను ఆ ప్లేస్ వరకు అది ఎంతవరకు క్లీన్ అయింది అనేది మీకు ఒక పేస్ట్ క్లాత్ కానీ టిష్యూ పేపర్తో క్లీన్ చేసి చూపిస్తాను ఇవన్నీ కూడా మనకి ఇంట్లో దొరికే వస్తువులతోనే మనము క్లీన్ చేసుకోవచ్చండి లేదంటే మనము పీతాంబరంతో కూడా క్లీన్ చేసుకున్నట్టయితే రాగి పాత్రలు కానీ ఇత్తడి పాత్రలు కానీ చక్కగా మెరుస్తాయి చూసారు కదా ఇది ఏ విధంగా మనకి రిజల్ట్ వచ్చిందో తప్పకుండా ఇది మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఈరోజే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం తప్పకుండా బెల్ బటన్ క్లిక్ చేయండి కీప్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్